అందరికీ నమస్కారం పూర్వం రోజుల్లో అమ్మమ్మలు పిల్లలకి ఎక్కువగా చేసిపెట్టే ఎంతో రుచికరమైన అలాగే నోట్లో వెన్నలా కరిగిపోయే పాలపునుగులు చేయడం కోసం ముందుగా గిన్నెలో అరకప్పు మినపప్పు కడిగి నాలుగు పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు మరొక గిన్నెలో ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని పిండి తడిసేలా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండి కలుపుకొని మూతపెట్టి గంటపాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు లీటర్ పాలు తీసుకుని స్టవ్ మీద పెట్టి అడుగు పట్టేయకుండా కలుపుతూ మరిగించాలి పాలు బాగా కాగి కొంచెం చిక్కబడిన తర్వాత తినే తీపిని బట్టి బెల్లం వేసి ఒకసారి బాగా కలపాలి బెల్లం కరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్లేవర్ కోసం పావు స్పూని యాలకుల పొడి వేసి మరోసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఉప్పులేని ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాను కాబట్టి నేరుగా వేడిపాలలో వేసేసాను మీరు మామూలు బెల్లం వాడేటట్లయితే పాలు విరిగిపోకుండా ఉండడం కోసం పాలు కొంచెం వేడి తగ్గిన తర్వాత కలుపుకోవాలి ఇప్పుడు నానని మినప్పప్పుని గ్రైండర్లో గాని రోట్లోగాని వేసి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండి జారైపోకుండా గారెల పిండిలా గ్రైండ్ చేసుకోవాలి పిండి ఏమాత్రం అయిపోయినా నూనెలో వేయించేటప్పుడు నూనె బాగా పీల్చేస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో తడిపి పెట్టుకున్న బియ్యం పిండి కూడా వేసి పావు స్పూన్ కంటే కొంచెం తక్కువ ఉప్పు కూడా వేసుకొని బాగా కలపాలి మినపప్పుని గ్రైండర్లో గాని రుబ్బినట్లయితే సోడా వేయాల్సిన అవసరం కూడా ఉండదు ఒకవేళ మిక్సీలో రుబ్బినట్లయితే ఇవి గుల్లగా రావడం కోసం కొంచెం వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో నూనె పెట్టుకుని నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే వీటిని చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలి అన్నీ వేసుకొని మంట హైఫ్లేమ్లోనే ఉంచి అన్ని వైపులా వేగేలా గరిటతో గుండ్రంగా తిప్పుతూ వేయించాలి నూనె సరిగా కాగకముందే వేసేసిన అలాగే తక్కువ మంట మీద ఉంచి వేయించినా ఇవి నూనె బాగా పీల్చేస్తాయని గుర్తుంచుకోవాలి ఇక్కడ నేను గ్రైండ్ చేసిన పిండిలో కొంచెం మాత్రమే పునుగులు వేసి చూపిస్తున్నాను మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో రెండు మూడు రోజుల వరకు స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అలాగే వీటిని పాలలో వేసి మాత్రమే కాకుండా చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు చక్కగా వేగిన వీటిని ప్లేట్లో తీసుకుని కొద్దిసేపు చల్లారనివ్వాలి తర్వాత కొంచెం వేడి తగ్గిన పాలని వడకట్టి మరొక గిన్నెలో వేసుకోవాలి ఇందులో కొంచెం చల్లారిన పునుగులు కూడా వేసి ఒకసారి కలిపి మెత్తగా దంచిన బాదం పిస్తా పలుకులు చల్లి మూత పెట్టి గంటపాటు నాననివ్వాలి చక్కగా నాని వెన్నలా నోట్లో కరిగిపోయే ఈ పాల పునుగుల్ని ఇదే పాలతో పాటు సర్వ్ చేసుకోవడమే పళ్ళు లేని పిల్లలు ముసలివాళ్లతో పాటు అందరూ ఇష్టంగా తినే ఈ పాతకాలం నాటి స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్